యాది పురుష అక్టోబర్ సెకండ్ టీజర్ ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్సే కాదు నాలాంటి ఓన్లీ నాలాంటి చాలామంది వెయిటింగ్లో ఉన్నాం టీజర్ రాగానే నేను ఫోన్లో చూడగానే ఫస్ట్ ప్రభాస్కి ఫోన్ ట్రై చేసా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది వాయిస్ మెసేజ్ పెట్టేశా అమేజింగ్ అని ఒకసారి చూశాను నాతో పాటు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చూశారు షేర్ చేసుకుంటున్నాం బట్ ఆ వన్ అవర్ టైంలో నేను ఇంటికి రీచ్ అయ్యే వరకు మీ నాకు తెలిసిన మా పిఆర్ఓ వాళ్ళు వీళ్ళు ఎలా ఉంచారంటే నాకు చాలా బాగా నచ్చింది అన్న లేదు సార్ ఇలా అంటున్నారు అలా అంటున్నారు అంటే బేసిక్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను బాహుబలి సినిమా చూసినప్పుడు పార్ట్ వన్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ శ్రీరాములు థియేటర్లో సినిమా చూసాం చూసి బయటకు వచ్చినప్పుడు ఆ సినిమా అందరూ ఒక ట్రోలింగ్ చేశారు శివుని ఎత్తుకునేదానికి జండు బాంబు పెట్టి మొదటి రెండు రోజులు ట్రోల్ అయింది బట్ ఆ సినిమా చూసిన నైట్ ప్రభాస్కి ఫోన్ చేసి చెప్పి అప్పుడే సూపర్ హిట్ ప్రభాస్ అని లేదు బయ్యాలని నువ్వు అసలు తడిబట్టేసుకొని పండుకో సినిమా సూపర్ హిట్ అని ఎందుకంటే ఇట్స్ ఈ సినిమాలు ఈజ్ ఎక్స్పీరియన్స్ సెల్ ఫోన్లో చూసి ఎక్కడో చూసి సినిమాని అంచనా లేలేం ఇదంటే బిగ్ స్క్రీన్ ఫిలిమ్స్ ఎప్పుడైతే విఎఫ్ఎక్స్ సినిమాలు వస్తాయో థియేటర్లో ఇలా ఫుల్ క్రౌడ్తో చూసినప్పుడే ఆ సినిమా ఏంటి ఎక్స్పీరియన్స్ అనేది అర్థమవుద్ది ఆది పురుషు కూడా అలాంటి సినిమానే సో ఇందాకే ప్రభాస్కి డైరెక్టర్కి ప్రొడ్యూసర్ గారికి చెప్తున్నాను దిస్ ఫిలిం ఈజ్ అ గోయింగ్ సంథింగ్ ఇన్ జాన్ ట్వెల్త్ ఎందుకంటే ఫోన్లో చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళి చూశాను ఇంట్లో సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీలో సేమ్ ఫీల్ ఇప్పుడు వచ్చి ఇక్కడ త్రీడీలో చూశాను ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ ఆ విజువల్స్ వచ్చి మీద పడుతుంటే విజువల్స్ వేసాయి ఇందాకే సో సినిమా అనేది ఆది పూర్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అండ్ వాళ్ళు తీసుకున్న స్టోరీ కూడా సింపుల్ డైరెక్టర్జీ ఒక స్టోరీ ఓపెన్ ఓపెన్ కర్రేమే జో మై సమజ్ రే నేను జో మై సమజరే ఐ డోంట్ నో అబౌట్ యువర్ స్టోరీ బట్ జో మై ఆప్ లోగ్ రామాయణ సే జో లియ ఎపిసోడ్ ఓ ఎపిసోడ్కే ఊపర్ తెలుగుమే బాత్కర రామాయణం నుంచి ఏదైతే ఎపిసోడ్ వీళ్ళు తీసుకొని దాన్ని సో ఈరోజుకి ప్రేక్షకులకి విజువల్గా సంథింగ్ ఏదో చూపియాలని వాళ్ళు ఇచ్చిన పాత్రకి రాముడికి కానీ సీతకు కానీ అలాగే రావణుడికి కానీ సో దీనిపైన కూడా చాలా డిస్కషన్ రావణుడు ఇలా ఉంటాడా రావణుడు పక్షి మీద ఎందుకు వస్తాడు పూల రథం మీద రావాలి కదా వాళ్ళు సినిమా ఐడియా తీసుకొని ఈరోజు ప్రేక్షకులకి సినిమా ఏం చూపించాలనేది ఆ బ్యాక్డ్రాప్ తీసుకొని చేశారు ఆపుకు సమాజమేనాయా ఫిర్మై పోల్తాం సో దిస్ సినిమా ఈరోజు ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఏదైతే ఎక్స్పీరియన్స్ చూ కావాలి అని వాళ్ళు చేశారు ఈ ఆది పురుషు డెఫినెట్గా ఇవి చూశాక ఈ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో నాకు అంతో కొంచెం తెలుసు ఇవన్నీ ఊహిస్తుంటే ఈ సినిమా జాన్ ట్వెల్త్ పెద్ద సక్సెస్ కాబోతుంది దాంట్లో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు అండ్ ఈ సినిమా చేస్తున్నారు చేస్తున్నారన్నప్పుడు వీరి తానాజీ సినిమా నేను ఓటీటీలో చూసా ఆదిపూరు చేస్తున్నాడు ప్రభాస్ ఎవరో ఓం రావత్ అంటే ఆయనకి ఎందుకు అంత ఎగ్జైట్ అయ్యాడని అప్పటి వరకు ఓం రావత్ గారు ఎవరో కూడా నాకు ఐడియా కూడా లేదు తానాజీ సినిమా చూసి ఐ ఫ్యాన్ సార్ అబ్జో తానాజీ స్టోరీ తీసుకొని దాన్ని ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక మరాఠీ బ్యాక్డ్రాప్లో ఉన్న కాంటెంట్ని తీసుకొని ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంగేజ్ చేసిన విధానము ఆ సినిమాలో ఉండే అజయ్ దేవన్ గారి క్యారెక్టర్ కానీ అదర్ క్యారెక్టర్ ఎంత ఎగ్జైటింగ్గా చేశారో అండర్స్టూడ్ దాని తర్వాత అనిపించింది ఆది పురుషు ఇదే ఇట్స్ సమ్థింగ్ మ్యాజిక్ ఫిలిం అని మనకు తెలిసిన మన హిస్టరీలో నుంచి వచ్చిన కాంటెంట్ కాబట్టి డెఫినెట్గా ప్రేక్షకులకి థియేటర్కి వచ్చేలా కూర్చొని సినిమా చూసి ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు మొదటి రోజు కామన్ ఎందుకు కామన్ అంటే కొన్ని లక్షల మంది చూసేవాళ్ళు ఒక మైండ్ సెట్తో వచ్చి థియేటర్లో కూర్చోవరు కొంతమంది నెగిటివ్గానే ఉంటారు ఆ ఏముంటుందిరా ఈ సినిమా ఏం ఈ సినిమా అని కూడా చూసేవాళ్ళు ఉంటారు మొదటి రోజు ఈ సినిమా ఆ సినిమా కాదు ప్రతి సినిమాకి మొదటి రోజు ఈజ్ అ కామన్ నెగిటివ్ వైబ్స్ అనేటివి బట్ జనరల్ ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళకి ఏముండదు వాడు వచ్చాడా కూర్చున్నాడా సినిమా చూసి వాడికి అనిపించిన ఫీలింగ్ చెప్తాడు అదే